చంద్రబాబు ఢిల్లీ పర్యటన, కాంగ్రెస్ టీడీపీ మైత్రిపై తెలుగు రాష్ట్రాల్లో మాటల యుద్దం ముదురుతోంది. చంద్రబాబుపై బీజేపీ, వైసీపీ, జనసేన, టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. అపవిత్ర, అనైతిక కలయిక అంటూ మండిపడుతున్నారు. దీనిపై ఘాటుగా స్పందించారు సీఎం చంద్రబాబు. తనను రెచ్చగొడితే ఆపటం ఎవరి తరం కాదన్నారు చంద్రబాబు. ఎవరికీ భయపడబోనని అన్నారు. విభజన హామీలు నెరవేర్చాలని అడిగితే ఐటీ దాడులు చేస్తున్నారని కేంద్రంపై మండిపడ్డారు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేందుకు ఢిల్లీ వెళ్లానన్నారు చంద్రబాబు. ఓటమికి గురై నిరాశ చెందుతున్న పార్టీల దగ్గరికి వెళ్ళి ఈయన సాంత్వన పొందాలి అని ప్రయత్నించారు. అందులో రాజకీయంగా బలంగా ఉన్న పార్టీలు ఏవీ లేవు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ చావు దెబ్బతింది, తమిళనాడులో పూర్తిగా కనుమరుగయ్యింది, ఈయన గుజరాత్లో కూడా అధికారం చేజిక్కించుకోలేకపోయింది, కమ్యూనిస్టులు త్రిపురను కూడా కాపాడుకోలేకపోయారు, అటువంటి శరద్ యాదవ్ తన పార్లమెంట్ సీటునే కాపాడలేకపోయారు. సో ఈ రకంగా రాజకీయ సన్యాసం రాజకీయాల్లో పూర్తిగా కనుమరుగయ్యే పార్టీలతో కలిసి ఈయన ఏ రకంగా బలపడ్డానని చెప్పి ఇది వాపు బలుపు కాదు. వాపును చూసి బలుపు అని భ్రమపడితే తప్పనిసరిగా వాస్తవం త్వరలోనే తెలుస్తుంది. రాష్ట్రం అంతా కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు, రాహుల్ గాంధీ కలయికని ఒక విడ్డూరంగా చూస్తా ఉన్నారు. ఇది ఒక అపవిత్ర కలయిక, సిద్ధాంతరహిత కలయిక, వ్యక్తుల అవసరాలు స్వార్థం కోసం కలయిక అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని గాలి కొదిలేసి తాను 4 సంవత్సరాలు ఏమీ చేయలేదు అనే వాస్తవాన్ని గుర్తించి తన 4 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారనే విషయాన్ని గ్రహించి ఈరోజు ఏ పార్టీలతో పొత్తు పెట్టుకుందామా, వాళ్ల సహకారంతో ఏదో ఒక విధంగా కుర్చీ సాధించుకుందామా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు తప్పితే తన పరిపాలనని మెరుగుపరచుకోవటానికి కానీ పేదవాళ్ళకి మేలు చేయడానికి కానీ ఆలోచన చేస్తలేదని చెప్పేసి నేను ఎందరికీ సవినీయంగా మనవి చేస్తా ఉన్నాను. మొన్న భారతీయ జనతా పార్టీ పెట్టుకున్నారు, పొత్తు పెట్టుకున్నారు. నిన్న ఈరోజేమో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు కూడా ఒకటి అయిపోవచ్చు. ఇద్దరు కలిసిపోతారు. వాళ్ళిద్దరికీ జనసేన అడ్డంటే, పవన్ కళ్యాణ్ అడ్డంటే, తెలుగుదేశం పార్టీ వైసీపీ చంద్రబాబు నాయుడు గారు వైసీపీతో కలిసిపోయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అది ఆయన గుణం. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు ఈయన భారతీయ జనతా పార్టీ ఈయన కలిసిపోయింది అంటే భారతీయ జనతా పార్టీ జగన్ పవన్ పార్టీ అంట. భారతీయ జనతా పార్టీ అంత నిచ్చిన దిగజారిపోయావా? అలా దిగజారేవాడు ఇలా పంచ కడతాడా? పంచ ఎక్కడికి వచ్చాం? అరే నా తెలుగు జాతి ఆత్మగౌరవం, నా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి వచ్చాను నేను ఇక్కడికి. మీలాగా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట పెట్టడానికి పవన్ కళ్యాణ్ పంచగట్ట మర్చిపోయారు. మీరు చూసుకోండి, ఇప్పటి వరకు ఎన్టీ రామారావుతో దెబ్బలాడి బయటకు వచ్చిన తర్వాత సొంతంగా ఆయన ఎలక్షన్కి వెళ్ళింది ఎప్పుడు లేదు. ఒక ఎలక్షన్ కమ్యూనిస్టులతో వెళ్తే, ఒక ఎలక్షన్ బీజేపీతో, అలా కొట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్తో కలిసి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అప్పటికే చంద్రబాబు గారు కేసీఆర్ని అడిగట్ట మన ఇద్దరం కలిసిపోదామని, కేసీఆర్ ఒప్పుకోలేదుట. ఆయనే చెప్పాడు అది. కేసీఆర్ని అడిగాను, ఆయన ఒప్పుకోలేదు. ఆమె తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలని చెప్పాను, ఆయన ఒప్పుకోలేదు. అంచేత చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే ఈ భారతదేశంలో ఉన్న ఒక వెసులుబాటు ఏంటంటే ఎవరితో ఉన్నా ఎప్పుడైనా ఎలాగైనా కలవచ్చు. తెలుగు వారి ఆత్మగౌరవం, తెలుగు వారి ఆత్మగౌరవం కోసమే తెలుగుదేశం పుట్టింది అన్నారు. ఇక ఆ రోజు మాట్లాడింది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, ఢిల్లీకి గులాంగిరి చేయొద్దు, ఈ ఢిల్లీ పెత్తనం ఈ తెలుగు వారిపై చెల్లదు అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది. పెడితే ఇప్పుడు ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు పోయి ఆ ఢిల్లీకి అలా గులాంగిరి చేసేటువంటి పరిస్థితి, రాహుల్ గాంధీ గారి దగ్గర మోకరిల్లినటువంటి పరిస్థితి ఇలా తెలుగుదేశం పార్టీ. అంటే ఆ పార్టీ బేసిక్ గా పుట్టిన సిద్ధాంతాన్నే తుంగలో దొక్కి ఇవాళ ఢిల్లీకి గులాంగిరి చేయడానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పోయింటు. నాకు చాలా సవాళ్లు వచ్చాయి. మీరు చూశారు, విభజన చట్టం అమలు చేయలేదు, అడిగితే నా మీద దాడి చేయడం మొదలు పెట్టారు తమ్ముళ్ళు, మన ఎమ్మెల్యేల పైన ఐటీ రేడ్లు మొదలు పెట్టారు. నేను అనుకున్నా మీరు తడుక్కుంటే లాభం లేదు,
ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టడానికే ఢిల్లీకి వెళ్ళాను. అందరినీ కూడగట్టాను. అనుకున్నారు నేను పోనని. నేను ఒకసారి రెచ్చగొడితే రెచ్చిపోయిన తర్వాత ఎవరి వల్ల కూడా కాదు. నేను పోరాడేది ధర్మం కోసం పోరాడుతున్నా, న్యాయం కోసం పోరాడుతున్నా. నా జీవితంలో ఎవరికీ నేను భయపడను, భయపడే సమస్య లేదు.